పదేళ్ల కుర్రాడు ఓ పరుగు పందెంలో పాల్గొంటున్నాడు. ఎలాగైనా గెలవాలి అనే పట్టుదలతో రాత్రింబవళ్ళు కష్టపడ్డాడు. రేస్ మొదలైంది. అందరికన్నా వేగంగా పరిగెత్తి కుర్రాడు గెలుపు గీతను చేరుకున్నాడు. ఒక్కసారిగా జనం కొట్టే చప్పట్లతో అక్కడి వాతావరణం పండగలా మారిపోయింది. కుర్రాడి ఆనందానికి అవధుల్లేవు. అదే ఉత్సాహంతో రెండవ రౌండ్ పరుగు పందానికి సిద్ధమయ్యాడు కుర్రాడు. ఇదంతా దూరం నుంచి చూస్తున్న రిచర్డ్ దగ్గరగా వచ్చి కూర్చున్నాడు. పరుగు పందెం మొదలైంది. రెట్టించిన ఉత్సాహంతో కుర్రాడు ఇంకా వేగంగా పరిగెత్తుతూ విజయ శిఖరాన్ని చేరాడు. చుట్టూ జనం చేసే కేరింతలతో ప్రపంచాన్ని గెలిచినంత ఆనందంలో ఆ కుర్రాడు సంబరాలు చేసుకుంటున్నాడు. అప్పుడు రిచర్డ్ ఆ కుర్రాన్ని పిలిచి ఇంకో పరుగు పందెం ఉంది, దానికి సిద్ధంగా ఉండమన్నాడు. ఏదైనా గెలవగలను అనే నమ్మకంతో ఉన్న ఆ కుర్రాడు వెంటనే సరే అన్నాడు. 70 ఏళ్ల ముసలివాణ్ణి, ఒక కళ్ళు లేనివాణ్ణి పరుగు పందెంలో నిలబెట్టాడు రిచర్డ్. ఇది చూసి ఆశ్చర్యంగా ఆ కుర్రాడు ఇదేం రేస్ అని అడిగాడు. దానికి రిచర్డ్ నువ్వు గెలవగలవా లేదా అన్నాడు. దాంతో ఆ కుర్రాడు ఆగకుండా పరిగెత్తాడు. ఆ కుర్రాడొక్కడే గెలుపు గీతను చేరాడు. మిగతా ఇద్దరూ రేస్ ఎక్కడ మొదలైందో అక్కడే ఆగిపోయారు. ఒక్కసారిగా నిశ్శబ్దం, జనం ఈలలు గోలలు లేవు. దాంతో కుర్రాడు రిచర్డ్తో, నేను గెలిచాను కదా, ఎందుకు ఎవ్వరూ చప్పట్లు కొట్టట్లేదు అన్నాడు. అప్పుడు రిచర్డ్ మళ్లీ రేసులోకి వెళ్ళమన్నాడు, కానీ ఈసారి వారిని కూడా నీతో తీసుకెళ్లమన్నాడు. అప్పుడు ఆ కుర్రాడు వాళ్ళిద్దరి మధ్యలో నిలబడి మెల్లగా వారిని కూడా తనతో పాటు గెలుపు గీత దాకా తీసుకెళ్లాడు. జనం కేరింతలతో చప్పట్లతో అక్కడి వాతావరణం మరింత ఆహ్లాదకరంగా మారిపోయింది. అప్పుడు కుర్రాడికి వచ్చిన సందేహం, జనం చప్పట్లు కొట్టేది నా కోసమా మా ముగ్గురి కోసమా అని. అప్పుడు రిచర్డ్ ఆ కుర్రాన్ని దగ్గరికి తీసుకొని, ఇదే నీ నిజమైన గెలుపు, ఇప్పటిదాకా నువ్వు గెలిచిన రేస్ కన్నా చాలా గొప్పది, విలువైంది అన్నాడు. జీవితం అంటేనే రేస్, ఎదురు దెబ్బలు తగిలినా పరిగెడుతూనే ఉండు అని మనకు నేర్పిన ఈ సమాజం, ఒక్కసారి ఆగి నీ చుట్టూ కూడా చూడు అని చెప్పటం మర్చిపోయినట్టుంది. లక్ష్యాన్ని ఏర్పరచుకోవటం, ఆ దిశగా ప్రయత్నం చేయటం మంచిదే. అయితే జీవితం అనే ఈ రేసులో నువ్వు ఎదుగుతున్నప్పుడు నీతో ఉన్నదెవరు? ఒకవేళ వాళ్ళు బలహీనులైతే, కష్టాల్లో ఉంటే నువ్వు చేయందించావా? నీతో పాటు వాళ్ళు ఎదగటానికి కనీసం నీ వంతు సాయం చేశావా? అలా చేసి ఉంటే అదే నీ నిజమైన గెలుపు. అప్పుడే నీ జీవితానికి ఓ అసలైన అర్థం. ఒకరినొకరు ప్రేమించే భూతలమే స్వర్గం, స్వార్థం నీతో ఉంటే స్వర్గమే నరకం. నలుగురితో పంచుకున్న ఫలమే ఆనందం, నలుగురి సౌఖ్యం కోరే మనసే ఆహ్లాదం. చివరిగా, లైఫ్ ఈజ్ నాట్ ఎ రేస్ అగేన్స్ట్ అదర్స్, లైఫ్ ఈజ్ ఎ జర్నీ అలాంగ్ విత్ అదర్స్. తెలుగు ప్రైడ్ మోటివేషన్స్. Please subscribe.